నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే అంశం రాష్ట్రీయ సమర్ స్మారక్ నేషనల్ వార్ మెమోరియల్ మన భారతదేశ ప్రధానమంత్రి ఆబ్వియస్లీ దేశానికి ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా సరే ఒక న్యూస్ అవుతుంది వాళ్ళు ఏం చేసినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది సో ఏదైనా సరే న్యూస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది అంటే అది ఖచ్చితంగా కరెంట్ అఫైర్ అయిపోతుంది మరి అలాంటి అంశం ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం ఎందుకనంటే ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేషనల్ వార్ మెమోరియల్ అంటే రాష్ట్రీయ సవర్ స్మారక్ని సందర్శించారు దట్ ఇస్ వైట్ ఇట్ ఈస్ ద న్యూస్ అయితే దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది ఏ అంశాలకి సంబంధించి దీని యొక్క స్థాపన జరిగింది లేదు ఈ ఏదైతే ఒక చారిత్రాత్మక కట్టడం లేదు జాతీయ కట్టడంగా గుర్తించబడుతుందో నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించబడుతుందో ఇది దేనికి ప్రతీక అలానే దాని యొక్క కన్స్ట్రక్షన్ డిజైన్ బేస్ చేసుకుని అది దేనిని రిప్రజెంట్ చేస్తుంది ఇలా ఈ అంశాలన్నింటి గురించి కూడా మనం ఎంతైనా పూర్తిగా తెలుసుకొని తీరాలి బికాస్ యూ నెవర్ నో దీని గురించి ఒకరు క్వశ్చన్ అయితే ఏం చేస్తారు అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నా అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అ నేషనల్ మాన్యుమెంట్ చారిత్రాత్మక కట్టడం మటుకే కాదు అది అందుకని ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ సో వాట్ ఆర్ యూ వెయిడింగ్ ఫర్ లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరూ ఒక్కసారి జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దగ్గరలో ఉన్న అతిపెద్ద ఎగ్జామ్ ఏదయ్యా అంటే అఫ్కోర్స్ ఎగ్జామ్లో చిన్నది పెద్దది కానీ ఏం ఉండదు కానీ ఎక్కువ మంది ఫోకస్ చేసేది ఎక్కువ మంది చర్చించుకునేది దగ్గరలో ఉన్నది ఏది అంటే ఏపీఎస్సీ గ్రూప్ టూ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున ఎగ్జామ్ ఉంది అయితే ఇప్పటివరకు మేబీ చాలామంది పెద్దగా ప్రిపేర్ అయి ఉండకపోవచ్చు అట్ ద సేమ్ టైం చాలామంది బాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకేమో నేను ఆల్రెడీ బాగా చదివాను కానీ నాకు ఏది సరిగ్గా గుర్తుండట్లేదు నాకు ఏదైనా రివిజన్ పరంగా హెల్ప్ అయితే బాగుండు అని ఒకళ్ళు ఆలోచిస్తారు ఎవరైతే అసలు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు వాళ్ళేమో అరే నేను ఇప్పటివరకు అట్లాగే ఏ సబ్జెక్ట్ చదవలేదు ఏది పూర్తిగా ఫినిష్ చేయలేదు ఓ పని చేస్తాను ఊరికి అలా పైపైన 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 వెళ్ళిపోతాను సో దట్ అన్ని టాపిక్స్ గురించి ఒక చిన్న అవగాహన అయితే వస్తుంది సో దట్ అట్లీస్ట్ నేను అపియర్ అవ్వగలను కాన్ఫిడెన్స్ అయితే నాకు వస్తుందని కొందరు అంటారు ఇంకొంతమంది సగం సబ్జెక్టులు లేదు సగం అంశాలు పూర్తిగా చదువుంటారు ఇంకొన్ని టైం లేక జంప్ చేసి ఉండి ఉంటారు మీరు ఏ క్యాటగిరీలో ఉన్నా సరే మీ మూడు కేటగిరీలకి సంబంధించి వన్ అండ్ సొల్యూషన్ అప్టెక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది అదేంటంటే ఏబిపిఎస్సి గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఏదైతే పేపర్ ప్యాటర్న్ లేదు సబ్జెక్ట్ ప్యాటర్న్ ఉందో దానిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ సొసైటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఈ అన్ని అంశాలు ఈ అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఒక క్విక్ రివిజన్ కోర్సుని అప్టెక్ జాబ్స్ లాంచ్ చేసింది ఈ అన్ని సబ్జెక్టులు కూడా ఒక్కొక్క సబ్జెక్టు ఐదు గంటల్లో ఫినిష్ అయిపోతున్నాయి మీరు అనొచ్చు మామూలుగా ఈ సబ్జెక్టులు చెప్పడానికి ఎంత కాదన్నా సరే కనీసం ఇరవై నుంచి ముప్పై గంటలు పడుతుంది కొన్ని కొన్నిసార్లు నలభై గంటలు కూడా పడుతుంది మీరు ఐదు గంటల్లో ఎలా చెప్తారు అని అంటే ఏమీ చెప్పరా అన్న డౌట్ మీకు రావచ్చు వెల్ డౌట్ రావడం మానవ సహజం బట్ లెట్ మీ క్లారిఫై సంథింగ్ ఇక్కడ మనం ఈ ఐదు గంటల ఏదైతే సబ్జెక్ట్ కంటెంట్ చెప్తున్నామో అది ఏ విధంగా చెప్తున్నామంటే మోస్ట్ ప్రాబుల్లీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అంశాలేవి లేదు ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్గా కాకపోయినా వాటిని ఆధారంగా చేసుకుని అంటే ఆ అంశాలను బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగే టాపిక్స్ అవి అండ్ వాటికి సంబంధించి ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా స్క్రీనింగ్ టెస్ట్ ఓరియంటెడ్గా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు అంశాలేవి వీటి మీద మొత్తం డిస్కషన్ ఉంటుంది అండ్ ఒకవేళ మీరు ఏ అంశం గురించి అయినా సరే సార్ ఇంకా కొంచెం టైం ఉంది నేను ప్రిపేర్ అవుతాను అని అంటే కనుక యూ ఆల్రెడీ హ్యావ్ ద ఫుల్ వీడియోస్ విత్ అప్టెక్ జాబ్స్ మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడొచ్చు కానీ తక్కువ టైంలో నాకు రివిజన్ పరంగాను కావాలి ఒకవేళ ఇప్పటివరకు నేనేం ప్రిపేర్ అవ్వకపోతే నేను ఇప్పటివరకు ఏం చదవకపోతే ఎట్లీస్ట్ నాకంటే ఒక బేసిక్ అవగాహన బేసిక్ అవేర్నెస్ రావాలి సబ్జెక్ట్ గురించి ఎట్లీస్ట్ కొన్ని టాపిక్స్ అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇలా మీరు ఏ కేటగిరీలో ఉన్నా సరే మీ అందరికీ ఇది హెల్ప్ అవుతుంది సో మామూలుగా అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఫార్టీ నైన్ రూపీస్ సో అట్లా మీరు ఫైవ్ సబ్జెక్ట్స్ని కౌంట్ చేసినా సరే ఇట్ విల్ బీ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి నలభై తొమ్మిది రూపాయలు పెడతారా లేదు అన్ని సబ్జెక్టులు కలిపి నూట తొంభై తొమ్మిది రూపాయలు పెడతారా ద చాయిస్ ఇస్ వర్స్ అండ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ సార్ మెంటల్ ఎబిలిటీ అలానే కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఏంటి అని వెల్ ప్రస్తుతానికి ఇండియన్ సొసైటీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ ఏపీ జాగ్రఫీ మట్టుకే ఉంది మెంటల్ ఎబిలిటీ క్విక్ రివిజన్ కోర్సును ప్రొవైడ్ చేయట్లేదు ఫర్ వేరియస్ అన్ఫార్చునేట్ రీజన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటారా మనం ఆల్రెడీ డైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం సో ద ఛాన్సెస్ ఆర్ క్వైట్ హై ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా అందులోంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంది అలానే రేపు వచ్చే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలోనే కోర్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ టు విల్ ఆల్సో ఫోకస్ ఆన్ అదర్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ బట్ కన్సిడరింగ్ దట్ దాట్ ఎగ్జామ్ ఈజ్ క్వైట్ నియర్ టు అస్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ దాట్ యాజ్ వెల్ సో ఎగ్జామ్ ఓరియెంటెడ్గా కూడా మన అప్రోచ్ని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభిద్దాం సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ అండ్ ఎవరైతే ఆల్రెడీ కోర్సుని పర్చేస్ చేశారో సార్ మాకు కోర్సు కనిపించట్లేదు మాకు వీడియోలు కనిపించట్లేదు అని కంగారు పడుతున్నారో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్టేక్ జాబ్స్ ఎక్కడికి వెళ్ళట్లేదు అప్టేక్ జాబ్స్ ప్లస్ ఎక్కడికి వెళ్ళట్లేదు మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు ఒకవేళ మీకు అప్టేక్ జాబ్స్ అప్టేక్ జాబ్స్ ప్లస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ అవ్వచ్చు వాడికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది చూసారా నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ అని తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు నాలుగు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ ఇంకో విషయం అసలు ఈ నెంబర్కి కాల్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను మీరు కనుక అప్టేక్ జాబ్స్ యాప్ను ఓపెన్ చేస్తే సో మీరు అప్టెక్ జాబ్స్ ఓపెన్ చేయగానే కింద లెఫ్ట్ సైడ్లో హోమ్ అని అన్న ఐకాన్ ఉంటుంది మీరు కనుక హోమ్ మీద క్లిక్ చేస్తే అన్నిటికంటే పైన ఏదైతే కోర్సెస్ అని ఉందో ఆ కోర్సెస్లో అన్నిటికంటే ముందు ఉండేదే ఏపీపిఎస్సి గ్రూప్ టూ టార్గెట్ ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ కోర్స్ అని ఉంటుంది మీరు ఒకవేళ దాని మీద ట్యాప్ చేస్తే ఇలా ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ యొక్క ఐకాన్స్ వస్తాయి ఉదాహరణకి ఒకవేళ మీరు ఇండియన్ సొసైటీ చూడాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఇండియన్ సొసైటీ మీద ట్యాప్ చేస్తే అక్కడ ఒక ట్యాబ్ వస్తుంది ఇక్కడ ఏదైతే ట్యాబ్లో ఇండియన్ సొసైటీ పార్ట్ వన్ టు పార్ట్ ట్వెల్వ్ అని ఉందో దాని మీద క్లిక్ చేయండి అప్పుడు మీ వీడియోలు అన్నీ వస్తాయి ఓకేనా సేమ్ అట్లానే ఇండియన్ జాగ్రఫీ లేదు ఇండియన్ హిస్టరీ ఏవైనా సరే మీరు ఆ టాపిక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడ కింద ట్యాబ్ వస్తుంది ఆ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు వీడియోలు వస్తాయన్నమాట అందుకని కంగారు పడాల్సిన ఏమీ లేదు యాజ్ సైడ్ అప్టెక్ జాబ్స్ అప్టెక్ జాబ్స్ ప్లస్ ఉన్నదే మీకోసం మీరు లేనిదే మేము లేము రైట్ ఫ్రమ్ వన్ వీ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ మీరు లేనిది మేము లేము మీకోసమే మేము ఏది చేసినా సరే అందుకని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇండియన్ సొసైటీ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి అలానే ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇవన్నీ కూడా మరొక్క రోజులో అప్టేక్ జాబ్స్ యాప్లు మీ ముందు ఉంటాయి సో అందుకని మీరేం కంగారు పడకుండా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి విత్ ఇండియన్ సొసైటీ ఒకవేళ మళ్ళీ చెప్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు దీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫేర్ మనం అసలు రాష్ట్రీయ సమర్ స్మారక్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ పే ట్రిబ్యూట్స్ అట్ ద రాష్ట్రీయ సమర్ స్మారక్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ సో ఇప్పుడు అందరికీ తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రీయ సమర్ స్మారక్ అనే ఏదైతే ఈ కట్టడం ఉందో దీనినే ఇంగ్లీష్లో నేషనల్ వార్ మెమోరియల్ అని పిలుస్తున్నారు సో నేషనల్ వార్ మెమోరియల్ అన్న రాష్ట్రీయ సమర్ స్మారక్ అన్న ఒకటే ఇది ఎక్కడ నిర్మించబడింది అని అంటే నేషనల్ క్యాపిటల్ ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు నేషనల్ క్యాపిటల్ ఏంటి మాస్టర్ అని ఏం లేదు మన దేశం యొక్క రాజధాని ఏంటిది న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఇండియా గేట్కి దగ్గరలోనే ఈ రాష్ట్రీయ సమర్ స్మారకం ఉందనమాట నవ్ లెట్స్ గెట్ ద డీటెయిల్స్ ఇట్ ఈస్ అ నేషనల్ మాన్యుమెంట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇట్స్ నాట్ జస్ట్ హిస్టారికల్ మాన్యుమెంట్ కోర్స్ ఇప్పుడు అది హిస్టారికల్ మాన్యుమెంట్ కాదు రాబోయే భవిష్యత్ తరాలకి ఇది ఒక చారిత్రాత్మక కట్టడం బట్ మనకిది ఒక జాతీయ కట్టడం ఇట్స్ ఎ నేషనల్ మాన్యుమెంట్ బిల్డ్ టు ఆనర్ అండ్ రిమెంబర్ సోల్జర్స్ ఆఫ్ ద ఇండియన్ మిలిటరీ హూ ఫాట్ ఇన్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఫోకస్ చేయండి ఇండిపెండెంట్ ఇండియా అంటున్నారు భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం కాదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే యుద్ధాలు లేదు ఏవైతే శాంతిని నెలకొల్పడానికి ఆపరేషన్స్ చేపట్టారో అక్కడ ఎంతోమంది సైనికులు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళందరూ అమరులయ్యారు వాళ్ళందరి యొక్క స్మృత్యార్థం ఈ నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించడం జరిగింది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ సో దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అంటే జనవరి రెండు వేల పంతొమ్మిది ద నేమ్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ మార్టెడ్ డ్యూరింగ్ ద ఆర్మ్డ్ కాన్ఫ్లిక్స్ విత్ పాకిస్తాన్ అండ్ చైనా యాజ్ వెల్ యాజ్ ద నైన్టీన్ సిక్స్టీ వన్ వార్ ఇన్ గోవా ఆపరేషన్ పవన్ అండ్ అదర్ ఆపరేషన్ యాజ్ ఆపరేషన్ రక్షక్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద మెమోరియల్ వాల్స్ ఇన్ గోల్డెన్ లెటర్స్ సో ఎవరైతే పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలు ఇండో పాక్ వార్ అవ్వచ్చు చైనాతో యుద్ధాలు ఇండో చైనా వార్ అవ్వచ్చు అలానే గోవాలో ఏదైతే నైన్టీన్ సిక్స్టీ వన్లో వార్ జరిగిందో అది అవ్వచ్చు అలానే ఆపరేషన్ పవన్ ఎల్టీటీఈతో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఏదైతే ఉందో లేదు సింపుల్గా తమిళ్ టైగర్స్ అని పిలుస్తూ ఉంటారు జామ్నా పెనిన్స్లో ఏదైతే ఉందో అక్కడ శాంతిని నెలకొల్పడానికి ఆపరేషన్ పవన్ అవ్వచ్చు లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఏదైతే ఇన్సర్జెన్సీ ఉందో దానిని కంట్రోల్ చేయడానికి చేపట్టిన ఆపరేషన్ రక్ష అవ్వచ్చు ఈ అన్ని కార్యక్రమాలలో ఈ అన్ని యుద్ధాలలో ఎవరైతే సైనికులు అమరులయ్యారో వాళ్ళందరి యొక్క పేర్లు ఇక్కడ మెమోరియల్ వాల్ మీద బంగారు అక్షరాలతో చక్కబడింది అని చెప్పొచ్చు అనమాట సో హే యూ కెన్ సీ ద పిక్ ఆఫ్ నేషనల్ వార్ మెమోరియల్ నేను ఇందాకే చెప్తున్నాను నేషనల్ క్యాపిటల్లో ఉంది అని మీరు జాగ్రత్తగా ఫోకస్ చేస్తే ఇది ఇండియా గేట్ దగ్గరలోనే మీరు పిక్చర్లో జాగ్రత్తగా ఫోకస్ చేయండి దిస్ ఈజ్ వేర్ ఇండియా గేట్ ఈస్ అది ఇండియా గేట్కి దగ్గరలోనే ఉన్నది ఇది ఒక విధంగా నేషనల్ మాన్యుమెంట్ ఇంకో విధంగా మన డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి ఒక ఐకానిక్ ప్లేస్ అని చెప్పాలి అలానే దీని యొక్క డిజైన్ దీని యొక్క కన్స్ట్రక్షన్లో ఒకటి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి యు నెవర్ నో ఎలా అయితే మన భారతదేశ త్రివర్ణ పతాకం ఉందో దాంట్లో రంగుల ప్యాటర్న్ ఏంటి లేదు ఆరెంజ్ తర్వాత వచ్చే కలర్ ఏంటి లేదు అశోక చక్రం ఏదైతే మధ్యలో ఉంటుందో దాంట్లో ఉండే స్పోక్స్ అన్ని అని అడుగుతూ ఉంటారు అలానే ఈ నేషనల్ వార్ మెమోరియల్ రాష్ట్రీయ సమర్ స్మారక ఏదైతే ఉందో దీంట్లో ఎన్ని వలయాలు ఉన్నాయి ఎన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయని అడిగే అవకాశం కూడా ఉంటుంది యూ నెవర్ నో బికాస్ స్లోలీ థింగ్స్ ఆర్ బికమ్ మచ్ మోర్ కాంపిటేటివ్ స్లోలీ థింగ్స్ ఆర్ బికమ్ మచ్ మోర్ కాంప్లెక్స్ యాజ్ వెల్ మనం ఏదైతే ఈజీగా అనుకుంటున్నామో దాన్ని కూడా కాంప్లెక్స్గా చేస్తున్నారు ఇది గ్రూప్ ఫోర్ పేపరా గ్రూప్ వన్ పేపరా అని తెలియని విధంగా పేపర్లు తయారు చేస్తున్నారు సో మీరు అన్ని విధాలుగా కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారా అన్న సంగతి పక్కన పెట్టి ముందు ఎగ్జాము మీరు కనీ విని ఎరుగని రీతిలో ఉంటుంది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా ఉంటుంది అన్న విధంగా మీరు ముందే ఊహించుకుని దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ చేయండి అండ్ ఈ విషయం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీరు జాగ్రత్త పడతారు అని చెప్తున్నాను సో కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్ ద మెమోరియల్ హ్యాస్ డిస్టింట్ స్కీమ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆస్ ఫాలోస్ సో ఇందులో బేసిక్గా నాలుగు వలయాలు ఫోర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇలా అనమాట సో ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు మీరు ఇక్కడ గమనించవచ్చు పిక్చర్లో కూడా దిస్ ఈజ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకటి రెండు మూడు నాలుగు సో ఈ విధంగా నాలుగు వలయాలు ఉన్నాయన్నమాట దాంట్లో ఒక్కొక్క వలయం ఒక్కొక్క అంశానికి ప్రతీక అని చెప్పొచ్చు సో దాని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ వచ్చి ఐ మీన్ లోపల నుంచి దిస్ వన్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ వన్ దాన్ని అమర్ చక్ర అని పిలుస్తున్నారు ద సర్కిల్ ఆఫ్ ఇమ్మోటాలిటీ దిస్ హ్యాస్ అన్ ఒబిలిస్క్ విత్ ఎటర్నల్ ఫ్లేమ్ ద ఫ్లేమ్ సింబలైజెస్ ద ఇమ్మోటాలిటీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫాలెన్ సోల్జర్స్ విత్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద నేషన్ విల్ నెవర్ ఫర్గెట్ దేర్ సాక్రిఫైసెస్ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఎవరైతే అమరులు అయ్యారో వాళ్ళకి సంబంధించి ఒక దివ్య జ్యోతి ఇక్కడ ఉంటుందన్నమాట సో దాట్ ఈజ్ విత్ ఇన్ ద ఫస్ట్ సర్కిల్ సో ఆ జ్యోతి లాగానే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మన మెదళ్ళలో మనకి ఒక మెమరీగా ఉండిపోతారు వాళ్ళు అమరులు అని చెప్పి వాళ్ళు అమరులు అని చెప్పి దానికి ప్రత్యేకగా అమర చక్ర అనమాట తర్వాత వీరతా చక్ర ద సర్కిల్ ఆఫ్ బ్రేవరీ దిస్ సర్కిల్ డెపిక్స్ ద బ్రేవరీ ఆఫ్ ఇండియన్ ఫోర్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కవర్డ్ గ్యాలరీ దట్ ఎగ్జిబిట్స్ సిక్స్ బ్రాన్జ్ మ్యూరల్స్ డిపెక్టింగ్ వ్యాలిండ్ బ్యాటిల్ యాక్షన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సో వీరత అంటే వీరత్వం ద సర్కిల్ ఆఫ్ బ్రేవరీ మరి మన సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ యుద్ధాల సమయంలో అవ్వచ్చు శాంతిని నెలకొల్పడానికి వాళ్ళు చేపట్టిన ఆపరేషన్స్ అవ్వచ్చు అలాంటి సమయంలో వాళ్ళు ఏవైతే సాహసోపేతమైన చర్యలు వీరత్వంతో ఏవైతే పనులు చేశారో వాటిని గుర్తిస్తూ సెకండ్ సర్కిల్ ఉందన్నమాట అండ్ దెన్ కమ్స్ ద థర్డ్ సర్కిల్ ఆర్ ద థర్డ్ చక్ర విచ్ ఇస్ ద త్యాగ్ చక్ర ద సర్కిల్ ఆఫ్ సాక్రిఫైస్ దిస్ ఇంక్లూడ్ సర్కిల్ కాన్సన్ట్రేట్ వాల్స్ ఆఫ్ ఆనర్ విత్ సింబలైజ్ ద ఏన్షియంట్ వార్ ఫార్మేషన్ చక్ర వ్యూ ద వాల్స్ ఆర్ క్లాడ్ విత్ గ్రనైట్ టాబ్లెట్స్ వేర్ అన్ ఇండిపెండెంట్ గ్రనైట్ టాబ్లెట్ ఈస్ డెడికేటెడ్ టు ఈచ్ సోల్జర్ హూ హాజ్ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ మన భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న సైనికులు అమరులైన సైనికులు ఇప్పుడు ఉంటున్న సైనికులు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని లెక్క చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్ వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఉంటారు అండ్ దాట్స్ వీ ఆల్వేస్ నీట్ బి ఇండెప్టెడ్ టు ఆల్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హూ ఆర్ పుటింగ్ దే లైఫ్ ఎట్ స్టేక్ జస్ట్ బీ షూర్ దట్ వీ లీ లీ హ్యాపీ లైఫ్ అండ్ అ పీస్ఫుల్ లైఫ్ మనం ఈరోజు ఇక్కడ బతుకున్నాము అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రాణాల చేతనం లెక్క చేయకుండా వాళ్ళు త్యాగాలు కూడా సిద్ధమై ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం సో అందుకని దాన్ని గుర్తిస్తూ దానికి ప్రత్యేకంగా త్యాగ చక్రం ఉందన్నమాట ఇది ఒక విధంగా చెప్పాలంటే మహాభారతంలోని చక్రవి లాగా ఉంటుంది అని చెప్పచ్చు సో దట్ ఈస్ ద థర్డ్ సర్కిల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ ద థర్డ్ సర్కిల్ అనమాట అండ్ దెన్ కమ్స్ ద ఫోర్త్ సర్కిల్ రక్షా చక్ర పేరే చెప్పేస్తుంది రక్ష అంటే ఏంటి ప్రొటెక్షన్ ద సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్ ద అవుటర్ మోస్ట్ సర్కిల్ మేడ్ ఆఫ్ రోస్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద రక్షా చక్ర ఇస్ అ రిష్యూరెన్స్ టు ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అబౌట్ దర్ సేఫ్టీ అగేన్స్ట్ ఎనీ థ్రెట్ ఇప్పుడు బేసిక్గా ఎప్పుడైనా సరే మనకు ఉండేది ఒక న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ సో మనకంటూ వేరే జాగ్రఫీ నుంచి ఈ జాగ్రఫీ మనం రిలేట్ చేసుకుంటే అన్నిటికంటే ఫస్ట్ వచ్చే డిఫెన్స్ సిస్టమ్ ఏంటిది న్యాచురల్ కాబట్టి ఇక్కడ వాళ్ళు దాన్ని చెట్లతో రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట సో ఈ అవుటర్ మోస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో దేని మనం ఫోర్త్ వలయంగా పిలుస్తున్నామో ఈ ఫోర్త్ వలయంలో వాళ్ళందరూ చెట్లను నాటారనమాట సో ఆ చెట్లు మనకు ఒక విధంగా భరోసానిస్తున్నాయి నేనున్నాను ఒకవేళ ఎవరైనా సరే ముందు లోపలికి వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి సో ఒక విధంగా వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు వాళ్ళ యొక్క త్యాగానికి ప్రతీక వాళ్ళ యొక్క వీరత్వానికి ప్రతీక అండ్ దెన్ కమ్స్ ద లాస్ట్ వన్ అమరులు సో ఇన్ వే వాట్ ఆర్ దే కెన్ డూ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దట్ ఈస్ వాట్ ద ఫోర్ కాన్సన్ట్రేట్ సర్కిల్స్ రిప్రజెంట్ ఇన్ ద నేషనల్ వార్ మెమోరియల్ ఎలా అయితే మన భారతదేశ త్రివర్ణ పతాకం ద ట్రికలర్ ఫ్లాగ్ మన జెండా ఏదైతే ఉందో దాంట్లో ట్వంటీ ఫోర్ స్పోక్స్ ఎలా అయితే అశోక చక్రంలో ఉన్నాయో ట్వంటీ ఫోర్ స్పోక్స్ అలా నేషనల్ వార్ మెమోరియల్లో ఎన్ని కాన్సన్ట్రేట్ సర్కిల్ డిజైన్ ఉంది అని అంటే ఫోర్ ఫస్ట్ది ఏంటిది అమర చక్ర ఐ మీన్ అది లోపల నుంచి ఇలా వస్తే కనుక ఫస్ట్ది అమర చక్ర సెకండ్ది వీరతా చక్ర థర్డ్ది త్యాగ చక్ర అండ్ ఫోర్త్ వచ్చేసి రక్షా చక్ర సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫేర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సమయం తక్కువగా ఉంది సో ఇలాంటి టైంలో మీరు ఎన్ని టాపిక్స్ రివైజ్ చేసుకోగలిగితే అంత మంచిది ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు రివైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అందుకని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఐదు గంటలు పెట్టి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు రివైజ్ చేసుకోవడం మంచిదా ఒకటే సబ్జెక్టును పట్టుకుని నేను ఆ సబ్జెక్ట్ పూర్తయ్యేంత వరకు వేరే సబ్జెక్ట్ చదవను అందుకని నేను ఇరవై గంటల ముప్పై గంటలైనా ఖర్చు పెడతాను అని మీరు అనుకుంటారు బికాస్ మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇండియన్ సొసైటీ ఫైవ్ అవర్స్ ఇండియన్ హిస్టరీ ఫైవ్ అవర్స్ ఇండియన్ జాగ్రఫీ ఫైవ్ అవర్స్ మీరు అలా స్పెండ్ చేసినా ఫిఫ్టీన్ అవర్స్లో మీరు త్రీ సబ్జెక్ట్స్ని ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెజెడ్గా రివైజ్ చేసిన వాళ్ళు అవుతారు సో గివ్ అ థాట్ అబౌట్ ఇట్ జాగ్రత్తగా ఆలోచించండి బీ వైజ్ డోంట్ గో విత్ ఇగో లేదు నేను ఖచ్చితంగా చేస్తాను అంటే వెల్ యు మైట్ డూ ఇట్ దట్స్ గుడ్ ఫర్ యూ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారా లేదా అన్నది పాయింట్ అవుతుంది కానీ మీరు ఎలా చదివి క్లియర్ చేశారన్నది పాయింట్ అవుదు సో మేక్ షూర్ యూ రీచ్ దట్ గోల్ దట్ యూ హ్యావ్ సెట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ సో అందుకని ఎందు వచ్చిన అవకాశాలు అందరూ ఉపయోగించుకుంటారు అని ఆలోచన సో అందుకని ఎందువచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు అని ఆకాంక్షిస్తూ విషింగ్ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే అప్టేక్ జాబ్స్ కోర్సెస్కి సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి అలా అని గుర్తుంది కదా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి విల్ బిగన్ విత్ ద కరెంట్ అఫైర్స్ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి ఫర్ వేరియస్ అన్ఫార్చునేట్ రీజన్స్ మెంటల్ అబిలిటీ ఒకట్లేదు జాతీయ గుర్తుపెట్టుకోండి అండ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ మీద నొక్కితే ఏదైతే ట్యాబ్ వస్తుందో దాని మీద పార్ట్ వన్ టు ట్వల్వ్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ వస్తాయి సో దెర్ ఈజ్ నథింగ్ టు వరీ వీ ఆల్ ఆర్ హియర్ మనం ఎక్కడికి వెళ్ళట్లేదు సో భయపడాల్సిన అవసరం అసలు లేదు వరి అవ్వకుండా నిశ్చింతగా హైగా ప్రిపేర్ అవ్వండి యూ డెఫినెట్లీ విల్ క్లియర్ ఇట్ ఫర్ షోర్ విషయంగా వివరణ ఆల్ ద వెరీ బెస్ట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కొత్త కరెంటర్ ఎపిసోడ్లో కలుద్దాం అప్పుడు వరకు చూస్తూ అప్టేక్ జాబ్స్ నేను వివేక్ నమస్కారం